కాటేర మండలంలోని దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటేర మండలంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో మూడో రోజు అన్నపూర్ణేశ్వరి అలంకారణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈ యొక్క శ్రీ దుర్గాదేవి శరణ నవరాత్రి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం కాటారం మండల ఆర్యవైశ్య సంఘం కాటారం వారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క అమ్మవారు ఈ నవదుర్గలుగా వెలిసి ఈ 9 రోజుల్లో 9 రూపాలుగా ఈరోజు మనకు భక్తులందరికీ దర్శనమిచ్చింది. ఈరోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ, అలాగే గ్రామ సంక్షేమం కోసం, ఊరు సంక్షేమం కోసం, అందరి కోసం, అందరి గురించి, ఈ యొక్క అందరూ చల్లగా ఉండాలని, పిల్లపాపలతోటి ఆయురారోగ్యాలుగా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క దేవి శరణవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అందరికీ మా యొక్క ఈ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమ్మవారి శుభాకాంక్షలు. అమ్మవారి రేపు మహా అన్నదానం ఉంది కాబట్టి అందరూ అమ్మవారి యొక్క కుంకుమ పూజలతో పాటు మహా అన్నదానం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఆ అన్నదానాన్ని స్వీకరించి, అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కుంకుమ పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.